ఈ మధ్య మనం చూస్తున్నాం మహిళల మీద అదాయిత్యాలు దాడులు ఇక కేరళ ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఓ కమిటీ వేసిన రిపోర్ట్ కూడా ఇచ్చింది తెల తెలుగు ఇండస్ట్రీలో కూడా అట్లాంటి కమిటీ చేయాలని సమంత లాంటోలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక రోజు రోజుకి మహిళ పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కొత్త చట్టాలు తీసుకురావాలని మనం చూసిండే బెంగాల్లో అయితే ఒక కొత్త చట్టం తెస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ఎవరైనా ఇంకా అత్యాచార ఘటనలు రేపు లాంటివి చేస్తే వాళ్ళకి ఉరి శిక్ష వేయాలన్నటువంటి కఠినమైనటువంటి నిబంధన కూడా తెస్తున్నారు అంటే అట్లా దేశవ్యాప్తంగా చట్టాలను మార్చాలని చెప్పేసి అనన్య పాండే అయితే డిమాండ్ చేస్తోంది యంగ్ బ్యూటీ అనన్య పాండే అందరికీ సుపరిచితమే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మహిళలపై జరుగుతున్న అదాయిత్యాలపై స్పందించిందంట ప్రజెంట్ చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి అందరికీ అవగాహన ఉండాలి ఇది మహిళలకు చీకటి కాలం కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకుంటూ చుట్టుపక్కల వ్యక్తుల ప్రవర్తన గురించి అంచనా వేస్తే ఉండాలి ఈ దాడులను ఆపడం కోసం పరిష్కారం ఆలోచించాలి నేను ఇలాంటి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటా నిజానికి చట్టాలను మార్చాల్సిన టైం వచ్చింది ఇది చాలా అవసరమైన నిర్ణయం కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా తప్పు చేసిన వారి విషయంలో చర్యలు తీసుకోవాలని చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి ఆ మెడికో రేప్ అండ్ మడ్డర్ తర్వాత అయితే దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు అయితే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓన్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద కేసులు హైలైటెడ్ సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చిన కేసులకు మాత్రమే ఇట్లాంటి డిమాండ్లు కొద్ది రోజులు నడుస్తుంటాయి కానీ చాలా చోట్ల ఇప్పటికీ కనిపించకుండా బయటికి రానటువంటిది వార్తా పేపర్లు రానటువంటిది సోషల్ మీడియాలకు ఎక్కినటువంటి ఎన్నో ఘటనలు మహిళల మీద రేపులు అత్యాచారాలు మండలు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి కాబట్టి నిజంగా అట్లాంటి దారుణ ఘటనలకు పాల్పడిన వారి మీద అయితే కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి ఇక మర్డర్ చేసినటువంటి వాడికి అంటే రేప్ చేసి మర్డర్ చేసిన వాడికి ఏం చేయాలి వాడిని కూడా అట్లాంటి శిక్షకి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో చాలామంది అయితే గొంతు కలుపుతున్నారు చూద్దాం మరి ఎప్పటికీ మరి మహిళల మీద జరిగేటువంటి దాడులకు చట్టాలు ఇంకా కఠినంగా వస్తాయో